సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఢిల్లీ శివారులోని గుడ్గావ్ మేధాంత ఆసుపత్రిలో చేరిన జస్టిస్ శాంతనగౌడర్ ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శనివారం రాత్రి వరకు న్యాయమూర్తి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారని సుప్రీంకోర్టు అధికారులు తెలిపారు. జస్టిస్ శాంతనగౌడర్కు కరోనా సోకిందా లేదా అన్నది వెల్లడించలేదు. 2017 ఫిబ్రవరి 17 సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ శాంతనగౌడర్ 1958 మే 8 కర్ణాటకలో జన్మించారు. 2003 మే 12 కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన ఆయన 2004 పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2016 ఆగస్టు 1 కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్ 22 కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు.